హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ బాస్ హౌస్ లో మొదటి సంచలనం దేవి నాగవల్లి ఎలిమినేషన్ అస్సలు ఊహించని రీతిలో ఈమెను ఇంటి నుంచి బయటకి పంపేశారు ఆడియన్స్ కానీ ప్రేక్షకులు ఓటేసినా కూడా కావాలనే బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేసి మరీ తనను బయటకి పంపేశారంటోంది దేవి ఇంట్లో చాలా మంది ఎవరికి వాళ్ళు ప్రత్యేకమైన లవ్ ట్రాక్ నడిపిస్తున్నారని ఎఫైర్స్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్తోంది దేవి అక్షరం ఒక్క తెలుగు రాకపోయినా కూడా మోనాల్ గజ్జర్ మాత్రం ఇంట్లోనే ఉంటుంది నామినేషన్స్ లో వచ్చినా సేవ్ అవుతోంది పైగా అందాల ప్రదర్శన చేస్తోంది బిగ్ బాస్ హౌస్ లో ఉండటానికి ఇవే ప్రామాణికమైతే తానలా ఉండలేనని చెబుతోంది దేవి నాగవల్లి ఇలాంటి కంటెంట్ తన నుంచి ఆశిస్తే అక్కడ ఉండకపోవటమే మంచిది దేవి తాను ఆ టైప్ కంటెంట్ ఇవ్వలేను అలాంటివి తన దగ్గర ఉండవని చెప్పింది ఈమె తనతో కొందరు సన్నిహితంగా ఉండటానికి చూస్తే మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేశానని చెప్పింది దేవి తనకు పెళ్లై విడాకులు తీసుకున్నా బాబు ఉన్నాడని చెప్పేశానని చెప్పింది ఈమె అక్కడితో తనతో బిహేవ్ చేసిన వాళ్లను కట్ చేశానని చెప్పుకొచ్చింది ఎవరిని తాను ఎంటర్టైన్ చేయలేనని దానికోసం తన స్థాయి దిగజార్చుకోలేనని చెప్పింది దేవి నాగవల్లి బయట కూడా తాను అలాగే ఉంటానని ఎవరైనా తనతో మాట్లాడినా ఫోన్ చేసినా కూడా సుత్తి లేకుండా పాయింట్కు వస్తాను కానీ అనవసరంగా వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ చేయనంటోంది దేవి అలా చేయనంత మాత్రాన రిలేషన్ కట్ అవుతుందంటే పోతే పోని అనుకుంటాను కానీ అనవసరంగా డిస్కషన్ పెట్టనంటోంది ఏమే బిగ్ బాస్ వాళ్ళు ఆశించినంత డ్రామా తన దగ్గర నుంచి లభించలేదని అందుకే డ్రామాతో చివర్లో పంపించేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది దేవి తాను ఇలా ఉండాలంటే అలాగే ఉండిపోతా తాను డ్రింక్ చేయను స్మోక్ చేయనుంటోంది అలాగే ఇతర అంశాలు కూడా తనను ఏ విధంగానూ ప్రభావితం చేయలేవని చెప్పుకొచ్చింది తనను పెళ్లి చేసుకున్న వ్యక్తి వాళ్ళ కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయ్యాడు తను పెళ్లి తర్వాత అక్కడ ఉండలేకపోయానని చెప్పుకొచ్చింది జాబ్ లేకుండా ఇంట్లో కూర్చొని అలా ఖాళీగా ఉండలేకపోయానని తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని విడాకుల విషయం వాళ్లతో చెప్పటానికి భయపడ్డానని చెప్పింది దేవి సొసైటీ ఎలా తీసుకుంటుంది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఆఫీస్ వాళ్ళు ఏమంటారు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని భయపడ్డానని తెలిపింది దేవి ఇప్పుడు కూడా తనను తనుగా ఇష్టపడి వస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది దేవి ఎందుకంటే ఇలాగే ఉండాలని భ్రాంతిలో ఉండిపోనని చెప్పిందిమే నిజంగా తనతో పాటు ఆ అబ్బాయిని కూడా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది దేవి నాగవల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పు లేదని తన భావం అంటోంది అయితే తన కొడుకు కార్తికేయకి ఇప్పుడు ఆరేళ్లు వాడి వైపు నుంచి ఆలోచిస్తున్నా వాడు అసలు అర్థం చేసుకుంటాడా ఆలోచిస్తాడా అని తనకు తెలియదు అంటోంది దేవి మొత్తానికి బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత దేవి వ్యక్తిగత కోణం చాలా మందికి తెలిసిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి